ఈతకని వెళ్లి ప్రమాదవశాత్తు వ్యక్తి నీట మునిగిన ఘటన సిద్దిపేట జిల్లా దుబాక మండలం అప్పనపల్లి శివారులో చోటు చేసుకుంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేట జిల్లా దుబాక మండలం పెద్దగుండవెల్లి గ్రామానికి చెందిన ఆశమల్ల దేవానందం భార్య మంజుల ముగ్గురు కుమారులతో కలిసి కూలీ పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ప్రశాంత్ అనే యువకుడితో కలిసి ఈత కొట్టేందుకు అప్పనపల్లి శివారులో ఉన్న లొద్దికుంట చెరువు వద్దకు వెళ్లారు. చెరువులో దిగి ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తు దేవానందం నీట మునిగాడు. దీంతో భయపడిన ప్రశాంత్ వెంటనే పైకి చేరుకుని చుట్టుపక్కల వారికి గ్రామస్తులకు సమాచారం అందించారు. వారంతా అక్కడికి చేరుకుని నీట మునిగిన వ్యక్తి కోసం గాలింపు చేపట్టారు. ఘటనా వివరాలు తెలుసుకున్న దుబాక పోలీసులు ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని గజ ఈతగాళ్ల సహాయంతో నీట మునిగిన దేవానందం మృతదేహాన్ని వెలికి తీశారు. నా పేరు ప్రశాంత్, మా పెద్దగుండెల గ్రామం. మేము స్నానానికి అని వచ్చాము చెరువు కాడికి. దేవానందం ఆయన క్యాండిడేటు, నేను, నాకు తాత ఈతడు, మా క్యాస్టే. మేము ఈతకు వచ్చాము. మేము వెళ్ళాము ఈతకు, కొంచెం దూరం దాకా వెళ్ళినాక నాకు దమ్మచ్చే వరకు నేను స్పీడ్ వెళ్ళిపోయి దరికి వెళ్ళాను. ఆయన గురించి చూసే వరకు, అక్కడి నుంచి చూసే వరకు ఇటు కనబడలేడు. నేను ఇవ్వలేమిలో అర్థం కాక అక్కడ డాక్టర్స్ ఉండే రెండు, అక్కడ వస్తే నాకు ఎవరు సమాధానం వేయలేరు. అట్లాగే వెంటనే ఉరికొచ్చి గడ్డు మీదకి ఉరికొచ్చి ఇంటికి ఫోన్ చేశాను. ఇంటికి ఫోన్ చేసే వరకు బండ్ల మీద వచ్చారు.